Sarala, praise the Lord. రీనేమ్ చేసుకోవాలి. ఓకే రీనా, ఫస్ట్ టైం వచ్చావు తల్లి సండే స్కూల్లోకి. ఎవరు చెప్పారు? మా ప్రశాంత్ సిస్టర్ ఉన్నారు కదా. నువ్వు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా తల్లి? రోజు నిమ్మి ఆంటీ, ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ మదర్స్ డే. అన్న వీడియో పంపించారా? ఓకే వచ్చిందన్న. Yes, అది రెండు ప్లే చేయాలి, ఓన్లీ ఆడియో హోంవర్క్ ఇన్ టైం లో. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ అక్క, హ్యాపీ మదర్స్ డే అక్క. థాంక్యూ నానా, థాంక్యూ సోనీ. కల్పన అక్క, ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్ కల్పన అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క, హ్యాపీ మదర్స్ డే అక్క. శ్రుత అక్క, ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ మదర్స్ డే. కల్పన గారు మీ ఆరోగ్యం ఉందా? అందక్క ఎవరున్నానా? రీనా కిరణ్ ఎవరు? ప్రజల ప్రశాంతి అక్క తీసుకొచ్చారంట, టూ డేస్ బ్యాక్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. మీ మమ్మీకి చెప్పారా లవ్ యూ మమ్మీ అన్నారా? పంపించారా అన్నారా? మమ్మీ ప్రైజ్ ది లార్డ్ బిందు. Praise the Lord. Sunny, praise the Lord. Nirmala akka, happy Mother's Day akka. Thank you, Sunny. Praise the Lord, Sunny. Praise the Lord. God bless you. Verses anta okay na, Priscilla? Seka, matta okay? Unmute chesko. ఓకేనా ప్రిసిలా, థమ్స్ అప్ అయినా చూపించు.
తను రెడీ చేసుకుంటున్నాను. ఒక డివైస్ మ్యూట్ చేయను అన్న. ఆడియో డిస్కనెక్ట్ చేసి. దాంట్లో వాయిస్ వినిపించలేదు అక్క. అవునా? దేనిలో వాయిస్ వినిపించలేదు? సిస్టమ్ లోనా? సౌండ్ చెక్ చేయి ఒకసారి. ఫుల్ ఉందా? ఆడియో కనెక్ట్ ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు కనెక్ట్ అయింది అక్క. ఆడియో కనెక్ట్ చేయలేదా ఇందాకలా? కనెక్ట్ చేసాం అక్క. బ్లూటూత్ ప్రాబ్లం అక్క. ఓకే మొత్తం రెడీ కదా? సెట్ చేసుకున్నావా? సెట్ చేసుకున్నా. హోంవర్క్ టేకింగ్ టైం లో నీకు కో-హోస్ట్ ఇస్తా. ఓకే. పిల్లలు అందరికి నిన్న ఒక స్క్రీన్ లోని నేను బెన్నెట్ అనే కనిపించామా? రెండు రెండు స్క్రీన్స్ లో కనిపించామా? ఒకసారి చెప్పండి. ఒకటే స్క్రీన్. ఏ లిల్లీ టూ అవన్నా? శానిటైజర్ ఇచ్చినప్పుడు మిగతా టైంలో కాదు. వన్ ఓకే చామ్. సోనీ కూడా వన్. ఓకే అందరికి బానే. ఓకే జాయ్ అండ్ లిల్లీ మీరు ఎందులో ఉన్నారు? ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యారా నిన్న? ఫోన్ ఎవరైతే ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎలా కనిపించింది? ల్యాప్టాప్ లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా నిన్న? శ్యామ్ మీరు నిన్న ఎవరు ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వలేదా? అందరు ఫోన్ లో చూసారా నిన్న? రైట్ ఓకే. పావనీ అక్క ప్రైజ్ లార్డ్ హ్యాపీ మదర్స్ డే. పావనీ అక్క ప్రైజ్ లార్డ్ అక్క హ్యాపీ మదర్స్ డే అక్క. హ్యాపీ మదర్స్ డే అక్క ప్రైజ్ లార్డ్ అక్క. పావనీ అక్క ప్రైజ్ లార్డ్ అక్క హ్యాపీ మదర్స్ డే అక్క. అక్క హ్యాపీ మదర్స్ డే. పావనీ అక్క పావనీ అక్క పావనీ అక్క నిన్న మీరు ల్యాప్టాప్ లో చూసారు కదా? ఇద్దరం ఒకే స్క్రీన్ లో కనిపించామా? నేను బెన్నెట్ అనే. ఓకే ఓకే. మీ ఎక్స్ప్రెషన్ సూపర్ ఎంజాయ్ చేసాం మేము నిన్న. సూపర్ చాలా బాగుంది అక్క. మీరు కూడా గూగుల్ ఫామ్ నింపేశారా? సూపర్. మీరు పావనీ తల్లి ప్రైజ్ లేడమ్మా హ్యాపీ మదర్స్ డే నానా. ప్రైజ్ లేడ సిస్టర్. థ్యాంక్ యూ స్టార్ట్ చేసేస్తుందమ్మా. కల్పన అక్క ఉన్నారు. కల్పన అక్క స్టార్టింగ్ చేస్తుంది. కల్పన గారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి. హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. పిల్లలు స్టార్టింగ్ ప్రే చేసుకుందాం. పొజిషన్కి వచ్చేయండి. సర్వోన్నతుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన నీ నామం కొరకు మరొకసారి వందనాలు స్తోత్రం ప్రభా. విశ్రాంతి దినమును మాకిచ్చి తండ్రి నీకు స్తుతి వందనాలు నాయన. ఆరాధనలో పాల్గొనే కృపాభాగ్యమును మా ఎల్లరికి మీరు అనుగ్రహించి మరలా నా తండ్రి సండే స్కూల్ నా తండ్రి మేమందరం కూడా నాయన హిట్ విధంగా మీ నామంలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రం ప్రభా. మా చిన్న బిడ్డలైన వారిని సకాలంలో నాయన ఎంతో భయం వినయ విధేయతలు కలిగి సమయమునకు వెళ్ళాలి అనే నా తండ్రి చక్కటి ఆలోచనను నా తండ్రి ఉత్సాహభరితమైన నా ప్రభా నాయన ఆరోగ్యమును మీరు ఇచ్చి నాయనా మీరు తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినము జరగవలసిన సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవ ప్రారంభం ముగింపు వరకు అద్దె వహించి తన ఆయన యాక్షన్ సాంగ్స్ విషయంలో
హోంవర్క్ చెకింగ్ విషయంలో సమస్త విషయాల్లో నాయన నీ నామమునకు మహిమకరముగా జరిగించండి. ఈ దినం మేము ఏది చూసి ఏది ఎలాగూ నేర్చుకోవాలో, నేర్చుకున్నది ఏ విధంగా మా జీవితంలో ప్రభా దాని ప్రకారం జీవించవలసిందో మీరు సహాయించి దినదినము కూడా తండ్రి అనేకమైన నూతన బిడ్డల్ని వచ్చి మానివేసిన వారిని అనేకులు మీరు నడిపించుకుని వచ్చి మహిం పొందుకునమని మా అందరికీ ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలయ్యా. మంచి ఆరోగ్యమునిచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచమని మహోన్నతుడు మహాగణుడు త్వరగా రానైన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు పెద్దగా చెప్దాం ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క, థాంక్ యూ సో మచ్ అక్క. Four and half. Four, three by four. Four, three by four, three by four. And F, I, V, E. Five. I put in the other video. Sanchez is coming. Ka. Sam, dear, dear. Touch con na. Sam. Raval. Chale, chale. Hey. Hey. Joy. You want to get a match with Joy? శ్యామ్ జర్మి అక్క వేసుకున్నారు కదా, అలా వేసుకోవాలి. అయిన ఇలా కట్టుకోండి, క్లాత్. అయ్యో శ్యామ్ కి అర్థం కాలేదు. అర్థం కాలేదమ్మా, ఫింగర్స్ చేయించాలి అంటే ఇప్పుడే ఫస్ట్ టైం. అంజలి నువ్వు కూడా కట్టుకున్నా? ఆల్రెడీ ఓకే ఓకే కట్టుకున్నా. ఒకసారి చూపి నువ్వు ఒంగో హెచ్పి అంజలి కట్టుకోలే అంజలి. అక్కలా కట్టుకుని వచ్చేసి ఒక చున్నీ ఏదో ఒకటి తెచ్చుకుని అక్కలా కట్టుకో. చూడండి, ప్రిసిల్లా రెడీ అయిపోయింది, సోని తల్లి రెడీ. తిమ్మక్క ఎలా ఉన్నారు? బాగున్నాను, పలకరించారు ఇందాక. హ్యాపీ మదర్స్ డే. థాంక్యూ అక్క. డల్ గా కనిపిస్తున్నాను. నీది బాగుందన్నయ్య. అక్క దూరం అయిపోయి అక్క గొంతు పెంచాల దగ్గర కూర్చున్నా. మాట్లాడు, స్లో ఉంది అంతే, లో ఉంది చాలా. పిల్లలు నేను ఇవాళ బోట్ ఎక్కబోతున్నాను. పిల్లలు మరి నా బోట్ లో కూడా ఏసీ కూడా వస్తున్నాను నాతో పాటు. మీరు కూడా నాతో పాటు బోట్ లెక్కేస్తారా? మీ మీ బోట్లు మీతో పాటు ఏసీ కూడా వచ్చేస్తారంట పిల్లలు. మరి తీసుకొస్తారా ఏసీతో? ఓకే, మనం ఇలా బోర్డు ఎక్కేసి ఇవాళ లెసన్ ఏంటో చూసేద్దాం, ఇవాళ హోంవర్క్స్ ఏంటో చూసేద్దాం. మీ హోంవర్క్స్తో పాటు, మీ లెసన్స్తో పాటు, అన్నింటిలో కూడా మీ బోర్డుతో పాటు ఏసీ కూడా ఉన్నాడు పిల్లలు. ఓకేనా? చేసేద్దామా? మరి వెళ్ళిపోద్దాం, రండి. చెప్పలేను.
ఏలో ఏలో హైలసో ఏలో ఏలో
చెప్తే అలసిపోయాను పిల్లలు. మీరు అలసిపోయారా? నేను చాలా అలసిపోయాను అక్క. మేము తడిచిపోయాం అక్క సరదా సరదాగా. అవునా అక్క? మాకు ఒక పెద్ద చేప కూడా దొరికింది, మీరు చూసారా లేదు? ఆ చేప బ్లూ కలర్ లో ఉంది తెలుసా? అవునా అక్క? ఇక్కడ అంటే గ్రీష్మతో పాటు ప్రక్కనే ఉంది, చెంగు చెంగు ఎగురుతి బ్లూ కలర్ లో ఉంది. చేప ఎలాగైతే సముద్రంలో గంతులేస్తుందో అలాగే గంతులేసాడు తెలుసా? ఎవరు ఉన్నారంటే రియా, శాన్వి దగ్గర రియా. రియా కూడా అలాగే గంతులు వేస్తుంది, ఇంకా వేస్తానే ఉంది చేప పిల్లగా. చేప పిల్ల ఎలా కొట్టుకుంటుంది అలాగా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అందరూ 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 చాలా 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 బాగా చేస్తారు, వెరీ గుడ్. అందరూ మీ కుడి చెయ్యి చక్కగా ఈ ఎడమ వైపు పెట్టుకోండి, మీ రైట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. వా శాబాష్ చెప్పండి ఒకసారి అందరు కూడా. శాబాష్ శాబాష్ ఓకే. Very good, Nana. Very good. God bless you. Or to Mini Akka. Thank you, Akka. Thank you so much. Pijanga Pillalo chala excellent ka prayanam chesaru meer andaru kuda. Super. God bless you. Ippudaithe manam Bible knowledge song ki velipotham. Okay na? Bible knowledge song ivala manaki oka pratheekamaina song nerpachabadindi. Mari mana Bible lo oka sanghatana jarigindi. ఒక పేద వ్యక్తి ఉన్నాడు, ఒక మహారాజు ఉన్నాడు. వాళ్ళిద్దరిని భేదం చేస్తూ మహారాజు ఎలాగంటే చాలా సంతోషంగా హ్యాపీ లైఫ్ జీవించేవాడు. ఈ పేద వ్యక్తి ఏమో చాలా బాధపడుతూ రోగాలు వచ్చింది, అన్ని వేదనలు భరిస్తూ చాలా బాధతో ఉన్నాడు. అయితే ఈ పేద వ్యక్తి చనిపోయినప్పుడు ఎక్కడ వెళ్ళాడు? ఈ మహారాజు చనిపోయినప్పుడు, ధనవంతుడైన ఈ మంచి రాజు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, మహారాజు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాలు ఈ పాట ద్వారా మనం నేర్చుకున్నాం. ఇది ఏసయ్య చెప్పిన ఒక ఉపమానము. చూసేద్దామా? వచ్చేయండి చూసేద్దాం. అన్నలు అక్కలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, రండి రండి, మన ఏసయ్య చెప్పిన కథ మీకు వివరిస్తాను. ఎవరక్కడ? నేను బయటికి వెళ్ళాలి, అంబారీ కట్టించండి. దేవా, నా రాజా ఆకలేస్తుంది నాయన, ఈ పుళ్ళ బాధ కూడా భరించలేకపోతున్నాను తండ్రి. ధనవంతుని బలమీద నుండి పడే రొట్టె ముక్కలతో పేదలాజరు ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు, గాని అతని కడుపు నిండిందో లేదో. లాజరు చనిపోయాడు, అతని మృతదేహాన్ని ఈడ్చి అవతల పారేశారు ఆ ధనవంతుని సేవకులు. లాజరు పేదవాడైనప్పటికీ తన సృష్టికర్త అయిన యెహోవాను ఆశ్రయించినవాడు కాబట్టి
రోజు ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఎంతో ఘనంగా ఊరేగించి ఊరి మధ్యలో సమాధి చేశారు. అయితే అతని ఆత్మ మాత్రం పాతాళ అగ్ని జ్వాలల్లో పడవేయబడింది. అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇంతకు మీరేమనుకుంటున్నారు? ధనవంతునిలా దేవుని నిర్లక్ష్యం చేసి నరకానికి వెళ్తారా? పేదవాడైనప్పటికీ దేవునిలో విశ్వాసం ఉంచి చివరకు పరదేశు చేరిన లాజర్లా ఉంటారా? బాగా చేశారు అందరూ కూడా. శామ్ జెర్మియా, అర్థమైందా మీకు? అర్థమైందా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ లార్డ్ అక్క. పిల్లలు అందరూ బాగున్నారు రోజున? ప్రైస్ లార్డ్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ప్రైస్ లార్డ్. హ్యాపీ మదర్స్ డే. ప్రైస్ లార్డ్. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఓకే పిల్లలు, అందరు చాలా చాలా హుషారు హుషారుగా కూర్చోండి, మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. మనం కౌంట్ చేసాం కదా మొన్న నంబర్స్, మనం కౌంట్ చేసాం 1, 2, 3, 4. 400 డేస్ సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం. ఎప్పుడు అంటే టుమారో కదా పిల్లలు, మండే 10th May మండే మరి 4:00 కి, 400 డేస్ 4:00 కి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. కాబట్టి మీరు అందరు వచ్చేసండి పిల్లలు. అయితే ఆ 400 డేస్ సెలబ్రేషన్ కొరకు మీరు అందరు కూడా ఒక బ్యాడ్జ్ మీరు తయారు చేసుకోవాలి. అక్క కనిపిస్తుందా? Yes అక్క, కనిపిస్తుంది. ఓకే, మీరందరూ కూడా చక్కగా ఈ బ్యాడ్జ్ మీరు తయారు చేసుకోవాలి పిల్లలు. ఎప్పుడు మనం ఎలా తయారు చేసుకుంటామో అట్లానే ఉంది. 500 డేస్ కి మాత్రం ఇది బ్యాడ్జ్ మారిపోతుంది పిల్లలు. అప్పుడు మనం కొత్త బ్యాడ్జ్ మనం పెట్టుకోబోతున్నాం. ఇప్పుడు మీరు 400 డేస్ సెలబ్రేషన్ కి ఇలానే మీరు తయారు చేసుకుంటారు. ఒక మమ్మీ బ్యాంగిల్ తీసుకోండి, ఈ సర్కిల్ తీయండి పిల్లలు, అంతే. ఆ సర్కిల్ లో మీరు తెసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? కొత్తగా వచ్చిన పిల్లలు, మమ్మీ దగ్గర ఒక బ్యాంగిల్ ఉంది కదా, ఆ బ్యాంగిల్ తీసుకొని సర్కిల్ తీసుకోండి, దాన్ని చక్కగా రిబ్బన్ పెట్టండి, మీ కలర్ఫుల్ స్కెచెస్ తోటి చక్కగా మీరు రాసుకోండి పిల్లలు. రేపు మనందరం కూడా ఇక్కడ పెట్టుకోండి, ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఈ బ్యాడ్జ్ పెట్టుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అర్థమైంది కదా? ఎప్పుడు మనం ఈ 400 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం? 10, 5, 20, 21 మండే 4:00. ఓకే, ఆటోమిని అక్క. పిల్లలు ఎంతమంది హోంవర్క్స్ చేశారు? అసలు చేశారా, మర్చిపోయారా? ఓకే చూద్దాం. ఫస్ట్ ఎవరి దగ్గరకు వస్తున్నానంటే, స్క్రీన్ షేర్ ఎవరైనా చేస్తారా వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ. స్క్రీన్ షేర్ చేసి ఎవరైనా చూపిస్తారా? ఓకే, వావ్, సన్వి చూపిస్తావా? ఓకే, కోహోస్ అక్కర్లేదు, స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇస్తే సరిపోయింది. నేను ఇచ్చానులే అన్నయ్య, నువ్వు చూడు. ఓకే నానా, అన్మ్యూట్. సన్మి, ప్రైస్ ది లార్డ్. హే హే, స్క్రీన్ షేర్ చేసేసింది. వెరీ గుడ్, ఎక్సలెంట్ సన్మి, బాగుంది. దేంట్లో చేస్తావు ఇది? అక్క నేను పెయింట్ లో చేశాను అక్క, పెయింట్ ఆప్షన్ కి వెళ్ళి చేశాను అక్క. ఓకే, పెయింట్ లో చేసి ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయడం వచ్చేసింది సన్వి తల్లికి. ఎక్సలెంట్, ఫ్యాబులస్ వర్క్ తల్లి, గాడ్ బ్లెస్ యు. ఓకే, మరి మెమరీ వర్క్స్ చెప్తావా? చెప్తాను అక్క. నేను చేయొచ్చాను అడగను కానీ ఒప్పుకున్నది. ఏమక్క అలా వద్దనేసావు, పాపం కదా చెల్లి. అక్క నేను చెల్లికి రాదని పేపర్ వర్క్ చేయమన్నాను, చేయలేదు. ట్రై చేస్తాను అంది కదా పాపం. నెక్స్ట్ టైం చేయరియా? ఓకే సన్వి, నెక్స్ట్ టైం ఛాన్స్. ఓకేనా?
ఓకే చాలా చాలా బాగా చేసింది కదా ఫస్ట్ టైం చేసింది ఫస్ట్ చేసిన సన్వి ఫర్ క్లాప్స్ ఏ ఒక్క ఓకే సన్వి మరి క్లాప్స్ ఫస్ట్ నువ్వు మెమరీ వర్స్ చెప్పే తర్వాత క్లాప్స్ కమ్ ఆన్ బట్ ఇట్ ఇస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్ ఫిలిప్పియన్స్ ప్రిసిల్ల ఆగు తల్లి ప్రిసిల్ల ఏం చేస్తున్నావు స్క్రీన్ షాట్ చేసేస్తున్నావు సూపర్ గా స్క్రీన్ షేర్ చేసావు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఇంకెవరు చేస్తారు స్క్రీన్ షేర్ ఎవరైనా చేస్తారా ఎనీవన్ అంజలి నువ్వు చేస్తావా ఓ వావ్ అంజలి ఓకే కమ్ ఆన్ అంజలి అన్మ్యూట్ చేసుకో నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ఓకే అంజలి అన్మ్యూట్ చేసుకో తల్లి చెప్పండి అక్క అంజలి అన్మ్యూట్ చేసుకోవడం తెలుసు అక్కడ మైక్ బటన్ ఉంది చూడు అక్కడ అన్మ్యూట్ చేసుకో మరి స్క్రీన్ షేర్ చేయన్నాను అక్క ఇది ప్రాబ్లం ఉన్నట్టుంది అక్క ఓపెన్ ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉందా నీ దగ్గర ముందు నువ్వు ఓపెన్ చేసి పెట్టుకో ఆప్షన్ కొట్టాను అక్క ఇది ఓపెన్ అవ్వట్లా నువ్వు ఎందులో చేసావు ఆ ఫస్ట్ ఆ ఫైల్ ఓపెన్ చేసుకుని పెట్టుకో ఓకేనా ఫస్ట్ అది ఓపెన్ చేసుకుంటే అప్పుడు స్క్రీన్ షేర్ లో వస్తుంది నీకు ఓపెన్ అవ్వట్లేదు అక్క ఆప్షన్ స్క్రీన్ షేర్ ఓపెన్ అవ్వట్లేదా ఆగు నీకు కో హోస్ట్ ఇస్తాను అనే ఒకసారి కో హోస్ట్ ఇవ్వు లేదు నేను హోస్ట్ తెచ్చుకుంటాను నెక్స్ట్ టైం చేయొచ్చా ఆగు నీకు కో హోస్ట్ ఇస్తాను ఒకసారి ట్రై చేయను ఒకసారి ఇప్పుడు చూడు వచ్చింది అక్క ఇప్పుడు షేర్ చేయి నెట్ స్లోవా ఓకే అంజలి మళ్ళీ నీ దగ్గరకు వస్తాము నువ్వు ఓపెన్ చేసుకుని ఉంచుకో తల్లి ఓకే లాస్ట్ లో మళ్ళీ వచ్చి చూస్తాం ఓకే ఇంకెవరు ఉన్నారు స్క్రీన్ షేర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రోహిణి హ్యాండ్ రైజ్ చేసా మొబైల్ నుంచా లేదా ట్యాబ్ నుంచి ఓ ట్యాబ్ నుంచి ఓకే వండర్ఫుల్ రోహిణి కమ్ ఆన్ ఐఎమ్ ఎక్సైటెడ్ కమ్ ఆన్ ఉందా స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉందా ఎస్ అక్క ఉంది అక్క మనం ఫొటోస్ కి వెళ్ళాలా లేకపోతే నువ్వు ఎందులో చేసావు ఫొటోస్ లో ఉండాలి లేదక్క నేను ఒక డాక్యుమెంట్ క్లిక్ చెప్పు ఫొటోస్ క్లిక్ చే ఎస్ అక్క నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా స్క్రీన్ చేసే షేర్ చేయాలి రూత్ జాయ్ ఏమో చెప్తున్నారు అమ్మా రూత్ జాయ్ రూత్ జాయ్ ఏమైంది అన్మ్యూట్ రూత్ అండ్ జాయ్ అక్క ఒక్క నిమిషం అక్క నేను ఫోన్ తో జాయిన్ అవుతాను అక్క నా వాయిస్ ఓకేనా అయితే మీ నుంచే మాకు వినిపించట్లే అంటే మీదే ప్రాబ్లం కాదా మాదే ప్రాబ్లమ్ ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్స్ చేశారా మీరు మరి మా వాయిస్ మీకు వినిపించట్లే
మీ హోంవర్క్ చూపిస్తారా? ఈరోజు అంత మోనో యాక్షన్. కమాన్ వచ్చేస్తుంది ఆ భాష కూడా. ఓకే వీళ్ళు కూడా సెట్ చేసుకుంటున్నారు. ఇంకెవరైనా స్క్రీన్ షేర్ చేసి చూపించాలనుకుంటున్నారా? ఓకే ఇంకా లైన్ లో వెళ్ళిపోతాను, టక్క టక్క చూపించేయండి. ఓకే అయిపోయింది, తీసే వచ్చింది. జర్మయ తీసే, పైంది తీసే, ఇంకా వస్తుండే. హోంవర్క్ చూపించండి నాన్న. వెరీ గుడ్. సౌండ్ షేర్ చేయండి నాన్న. ఇంకెవరున్నారు? మెమరీ వాస్ ఇద్దరు కలిసి ఒకసారి చెప్పండి. ఆగు, మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. అన్మ్యూట్ చేసుకోండి. For it is God which worketh in your both to will and to do of his God good pleasure. Philippians 2:13. Okay, very good Nana. God bless you. Excellent. Keep it up. Very good. Thumbs up to picture. That's nice. Very good. God bless you. Next. Grishma. Kyati Babu, praise the Lord. Kyati dolphin fish. Hey, computer chala pedda computer. Asala Apple ki minchin undi computer idi. Kyati computer antaru dinni. Very nice. Excellent. Super Kyati. Nu cheyadame great. Super super. ఎక్సలెంట్ గ్రీష్మ. నువ్వు ఇద్దరు కలిపి ఒకసారి చెప్పేయండి. ఓకే మెమరీ వాస్ వెరీ నైస్. సంకల్పమును నెరవేర్చుటకై నీలో కార్యసిద్ధి కలుగచేయవాడు దేవుడే. ఫిలిప్పి 2:13. అలా కాదు, ఇప్పుడు ఖ్యాతి ఒక్కడే చెప్తాడు. ఖ్యాతి ఒక్కడే చెప్తాడు. ఖ్యాతి వాయిస్ వినిపించలేదు అసలు. ఖ్యాతి చెప్పు. వరకు చేయవారు దేవుడే. ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అక్కలు అంతే చెప్పనివ్వరు, మన వాయిసే బయటకు రాదు, అక్కలు ఉంటే కదా. అంతే అంతే. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్. ఇంకా ఇంకెవరున్నారు చూపించడానికి? మా చిన్ని ప్రిన్సీ వస్తుంది ఇప్పుడు చూపించడానికి హోంవర్క్. ప్రిన్సీ జాషువా డానియల్. అయ్యో ఫోన్ అడ్డంగా పెట్టుకోవాలి, అప్పుడే మీరు మాకు ఫుల్ గా కనిపిస్తారు. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఏంటిది, ఫ్లవర్సా? ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. వావ్, సూపర్. ఓకే వెరీ గుడ్. ప్రిన్సీ నువ్వే చేసావా? నేనే చేశాను. వావ్, చెమటలు ఎక్కిపోతున్నారు. ఏంటి, చాలా చెమట ఎక్కిపోయారు. ఓ అన్నయ్య డ్రా చేశాడు కంప్యూటర్, చెల్లి డ్రా చేసింది ఫ్లవర్స్, రెండు కలిపితే ఫ్లవర్ కంప్యూటర్ అయింది అనమాట. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ నాన్న. ఇద్దరు కలిపి ఒకసారి మెమరీ వాస్ చెప్పేయండి. తన దయా
ధన సయ సంకల్పము నెరవేర్చుటకు కార్యశుద్ధి చేయవాడు దేవుడే. ఫిలిప్పీయులకు 2:13 ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ ప్రిన్సీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 పాయింట్స్. వెరీ గుడ్ ప్రిన్సీ. వెరీ గుడ్ జాష్వా. గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూసేద్దామా. రూతన్ జాయ్, మా వాయిస్ వినిపిస్తుందా మీకు? అమ్మయ్యా, ఇప్పుడు ప్రాబ్లం మీదే అర్థమైందా? ఓకే, కమ్ ఆన్, చూపించండి మీ హోంవర్క్ చూపించేయండి. హోంవర్క్ అక్క, మెమరీ వర్స్ ఏదక్క? షేర్ వస్తుంది. వావ్, హే హే, ఇదేంటి? ఇది మీ ఆఫీసా? రూత్ అండ్ జాయ్ ఆఫీస్ వచ్చింది ఇక్కడ. రూత్ ఆఫీస్ వచ్చింది, జాయ్ది వేరేది ఉందేమో. మరి రూత్ నీ ఆఫీస్ చాలా బాగుంది, అందు మీద ల్యాప్టాప్ మీద కూడా మంచి మెమరీ వర్స్ రాసుకున్నావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్. ఇది నువ్వే షేర్ చేస్తే బాగుంది కదా జాయ్, నువ్వు షేర్ చేయడానికి ట్రై చేయి ఒకసారి. మౌస్ పట్టుకో, ఆ గ్రీన్ బటన్ నొక్కు. అదే అదే, నొక్కు నొక్కు, నువ్వు చేయగలవు. చేస్తావు చేస్తావు, కమాన్ జాయ్, యూ కెన్ డూ ఇట్, కమాన్. వచ్చింది వచ్చింది, అంతే అంతే. డాడీ ఉన్నారు కదా పక్కన, చెప్తారు. క్లిక్ చేయి, నొక్కు, మౌస్ కొట్టు, మౌస్. సూపర్ సూపర్ జాయ్, ఆఫీస్ వచ్చేసింది, ఎక్సలెంట్ జాయ్. అబ్బా చూసావా, జాయ్కి 2 కంప్యూటర్లు ఉన్నాయి, ఒక ల్యాప్టాప్, ఒక సిస్టమ్ ఉంది. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఇప్పుడు ఆఫ్ చేయి, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయి. మౌస్ మౌస్ అబ్బబ్బా, హీరో నువ్వు, అసలు సూపర్ హీరో. రైట్ హ్యాండ్ చెప్పండి, జాయ్ కి రూత్ కి ఎక్సలెంట్ అన్న. గాడ్ బ్లెస్ యూ. మెమరీ వర్స్ చెప్పండి మరి. కలుగు చేయవాడు దేవుడే. ఫిలిప్పీ 2:13. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ రూత్. జాయ్ నువ్వు చెప్పి. నీ సంకల్పం బట్టి నెరవేర్చుటకు ఇదలో కాలశుద్ధి నిర్వచించేవాడు కలుగు చేయవాడు దేవుడే. ఫిలిప్పీ 2:30. వెరీ గుడ్ గుడ్లు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక, ప్రైజ్ ది లార్డ్. సూపర్ సూపర్ సోనిక, ఎక్సలెంట్. అబ్బో యాపిలే, మనం ఎక్కడ తగ్గం. ఆపరేట్ చేసేస్తున్నాం అక్కడి నుంచి. చేయగానే అబ్బో 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 అబ్బో
ఏమైనా ఐడియానా ఇది? వామ్మో వామ్మో, బ్లాంక్ అయిపోయింది స్క్రీన్ ఒకేసారి. అన్నమయ్య మెమరీ వస్తుందా? ఆ కనిపించింది. సూపర్ సూపర్ ఎక్సలెంట్ సోరిక, అసలు ఇలాంటి ఐడియాస్ అన్ని మీకే వస్తాయి. వా సూపర్. ఇది డెల్, అది యాపిల్. ఓకే, డెల్ కూడా చూస్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు అర్థమైంది. ఓపెన్ చేస్తాడు ల్యాప్టాప్, ఏదో క్లిక్ చేయబోతున్నాడు. ఏం క్లిక్ చేస్తున్నావు జయంత్? మాకు చూపించు. క్లిక్ చేస్తాడు, వచ్చేస్తుంది వచ్చేస్తుంది, ఏదో వస్తుంది వస్తుంది. మెమరీ వర్స్ అనుకుంటా. వావ్, చూడండి చూడండి, మెల్లమెల్లగా వస్తుంది. అంత ఫాస్ట్ గా రాదు. ఈ కంప్యూటర్ కొంచెం స్లో ఉంది. నో ప్రాబ్లమ్స్, ఎలాగైనా పనిచేస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం. సూపర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వావ్ సూపర్ ఎక్సలెంట్ జయంత్, సూపర్. అసలు ఎవరి ఐడియా ఇది? ఎవరిచ్చారు ఈ ఐడియా మీకు? సూపర్, దేవునికి స్తోత్రం. మంచి ఐడియా వచ్చింది మీకు. ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఏది ఇద్దరు కలిపి ఒకసారి మెమరీ వర్స్ చెప్పేయండి. Which word then in you both to will and to do of his good pleasure? Philippians 2nd chapter 13th verse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 2, 3, 4, 5, 6, 10 lakh claps. Nijanga excellence. Excellent and excellent. Fabulous work, Nana. Chala kastapaddaru, chala bagundi. Very good. God bless you. Thank you, Akka. Thank you. Very good. Next, inkevaru unnaru chupinchadaniki? Angel. Praise the Lord. Unmute chesukovali kada. Praise the Lord. Praise the Lord. Very good. For it is God which you. But it in your both to will and to do of his good pleasure. H-I-J. Okay, reference step is summary. Very good. God bless you, Angel. Excellent. God bless you. అయ్యో అన్నయ్య కొడుతున్నాడు తమ్ముడిని. మా తమ్ముడు అలాంటి పనులు చేస్తున్నాడు, ఏం చేస్తాం. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. నాకేంటి ఎవరు ప్రేయర్ పాయింట్ రాసి నాకు కనిపించట్లేదు. నేను ప్రేయర్ పాయింట్ అవడం మర్చిపోయినా లేదా మీరు రాయలేదా? హోంవర్క్ అక్క. హోంవర్క్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఫర్ ఇట్ ఈస్ గుడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. ఫిలిప్పియన్స్ 2 వర్స్ 13. ఫర్ ఇట్ ఈస్ గుడ్ which worketh in you both to will and to do of his good pleasure. Philippians 2 verse 13. Mana, for it is God. For it is God. Okay, Nana. God bless you, Nana. Baga work chestunna. Very good. Last lo ni claps ista. Okay? Keep going. ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? అక్క హోంవర్క్. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క.
For it is God which worketh in you both to will and to do of his good will, good pleasure. Philippians chapter 2, verse 13. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good. God bless you. Thank you, Akka. Super, Nana. Okay. Praise the Lord, Akka. Praise the Lord. Amaya, prayer point kanipinchindi ikkada naku. Thank God. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఏదిద్దరు కలిపి బైబిల్ వేసి చెప్పేయండి మీకే నవ్వొస్తుంది బుద్ధిమంతులు రా అంటుంటే కదా కానీ మీరు బుద్ధిమంతులే ఓకే చెప్పేయండి 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 కమాన్ దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీలు 13. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. నెక్స్ట్ సని అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. సూపర్. తన దయా సంకల్పము నెరవేర్చుటకు మీలో కార్యసిద్ధి కలుగజేసువాడు దేవుడే. ఫిలిప్పీయన్స్ 2:13. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? హ్యాండ్ రేస్ చేయండి. గబ్బా గబ్బా చూపించారు. ఓకే ఎస్ వస్తున్నా. టోని ప్రైజ్ ది లార్డ్. సోని తల్లి ఫర్ ఇట్ ఇస్ గాడ్ విచ్ వర్కెత్ అండ్ టు గో టు డు ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. ఫిలిప్పీన్స్ 2:13. గాడ్ బ్లెస్ యు సోని. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న. ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు కంప్యూటర్, ఇప్పుడు చూపించింది సోనీ. వెరీ గుడ్ సోనీ. గాడ్ బ్లెస్ యూ. ఓకే అంజలి అన్మ్యూట్ చేసుకోమా. హోంవర్క్ చూపా చూపినక్క. చూపించానన్న. సూపర్. మొబైల్ చేసా నువ్వు. అందరు ల్యాప్టాప్ చేస్తుండే నువ్వు మొబైల్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇన్నోవేటివ్ థాట్. మెమరీ వర్డ్స్ చెప్పనక్క. చెప్పనన్న. For it is which worth then in you both to will and do of his good pleasure. Philippians 2nd chapter 13th verse. God bless you, Tali. Excellent. Keep going. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Very good. Thumbs up. Score to chupichindi. Prayer point? Prayer point. And akka. And akka. Nene chappali ippudu. ఓకే ఫైన్ రాసుకోలేదా? గ్రూప్ చెక్ చేసుకుంటూ ఉండు. ఓకే ప్రేయర్ పాయింట్ తెలుస్తుంది. యాడ్ చేయలేదా? మరి చెప్పాలి కదా. ఓకే చెప్పు. నీ నంబర్ చాట్ బాక్స్ ఇస్తాను. చాట్ బాక్స్ లో చాట్ చేయి. ఓకే చాట్ బాక్స్. ప్రైజ్ ది లార్డ్. రోహిణి అక్క ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఒకసారి అక్క ట్రై చేస్తా. ఆల్రెడీ ఇచ్చిందమ్మా, చూడు ఒకసారి. లేదా కోహోస్ ఇస్తా. నాకు రావట్లేదు అక్క. రావట్లేదా? ఇస్తాను. ఇంకెవరైనా ఉన్నారో హోంవర్క్స్ చూపించడానికి రెడీ అవ్వండి పిల్లలు. ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రేస్ ఇప్పుడే చేయండి, తర్వాత చేసినా లాభం ఉంటది. దయా సంకల్పమును బట్టి నెరవేర్చుటకై కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీయన్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13. ఓకే తల్లి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు చూపించు. అవుతుందా స్క్రీన్ షేర్? ఇదే సమయ స్ఫూర్తి అంటే. చూసావా, చాలా చక్కగా టైం మేనేజ్ చేస్తావు. ఆ టైంలో మెమరీ వర్స్ చెప్పేస్తావు. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఏ రోహిణి వస్తుంది, వస్తుంది రోహిణి. ఏ వచ్చింది. వెరీ గుడ్. వెరీ గుడ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. అమ్మయ్యా నీకు కూడా స్క్రీన్ షేర్ వచ్చేసిందో. వెరీ గుడ్. ఇంకా ఆపేయచ్చు. ఆపే స్క్రీన్ షేర్. ఆపేసే
అక్క ఫస్ట్ టైం ఫోన్ లో ట్రై చేశాను అక్క. ఓ ఫోన్ లో ట్రై చేసింది రోహిణి. ఇప్పుడు క్లాప్స్ కొడుతుంది ప్రజలక్క, పట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం రోహిణికి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh క్లాప్స్. సూపర్. ఫోన్ లో మొదటిసారి ట్రై చేసింది, సక్సెస్ఫుల్ గా అయింది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా హోంవర్క్స్ చూపించడానికి పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? నిన్న ఎంత చెప్పినా వీడియోస్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఎలా ఎలా అయితే ఇంకెవరైనా ఉన్నారా? ఒకటోసారి భావ్యకి ఎవరైనా కనిపిస్తున్నారా? లేరు. రెండోసారి, మూడోసారి ఇంకెవరు లేరు కదా? మినీ అక్క చూసావా హోంవర్క్? ప్రిసిల్లా చూసా ఎంత చక్కగా క్లాప్స్ కొట్టిందో. మరి సూపర్ అంటే చాలదు, మా క్లాప్స్ కావాలి, మా క్లాప్స్ ఇచ్చే. మరి ప్రిసిల్లా వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్, చాలా చక్కగా సపోర్ట్ చేసావు, చక్కగా నేర్చుకున్నావు. ఇంకా ఇంకా రాబో రోజుల్లో దేవుడు ఇలా ఇంకా అనేక విషయాల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఓకే, క్లాప్ పట్టేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. గాడ్ బ్లెస్ యూ తల్లి. పిల్లలు అయితే మిగతా హోంవర్క్స్ అన్ని కూడా మీరు పేపర్ వర్క్ చేయండి. స్క్రీన్ షేర్ ఓన్లీ, మేము ఇలాంటి టెక్నికల్ థింగ్స్ చెప్తున్నప్పుడే మీరు స్క్రీన్ షేర్ చేద్దరు, ఓకే? ఎందుకంటే ఇది టైం టేకింగ్ కాబట్టి, పేపర్ అయితే మీతో ఉంటుంది కాబట్టి అది చూసుకున్నప్పుడల్లా బాగుంటుంది, ఓకే? ఓన్లీ టెక్నికల్ గా మేము ఏమైనా చెప్పినప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయడం జరగాలి, ఓకే? రేపటి నుంచి అక్క స్క్రీన్ షేర్ చేసేస్తానంటే కుదరదు, ఓకేనా? పేపర్ వర్క్ కావాలి, ఓకేనా పావని అక్క? అంతేనా, ఆమె రైట్? నవ్వేసుకుంటున్నారు పావని అక్క. ఓకే, మినీ అక్క ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? ఇంకా అయిపోయిందా? మాకు లెసన్ ఉందా లేదా? కాదు, అక్క చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, ఖైమా, ఏం కావాలి చెప్పండి. మీకు సండే స్పెషల్ అంటే మాకు అవే గుర్తొస్తాయి. పిల్లలు ఏం కావాలి మీకు చెప్పండి, యాక్షన్ చేసి చెప్పండి. చికెన్ కావాలంట అక్కడికి. అక్క అందరూ మూవీ అంటున్నారు. మూవీ కావాలంట, మూవీ. వావ్, ఓకే. ఆర్ యు రెడీ పిల్లలు? మరి చూడడానికి రెడీ ఉన్నారా మీరు? ఎస్ అక్క, పిల్లలందరూ రెడీ అక్క, మీదే లేట్ అక్క. ఆల్ రైట్ పిల్లలు, సో మీకోసం వచ్చేస్తుంది. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఈరోజు మీకోసం వచ్చేస్తుంది మూవీ, ఒక ఇలా ప్లే చేసేస్తున్నాను. ఓకే పిల్లలు, రెడీ ఉన్నారా చూడడానికి? ఆల్ రైట్ హియర్ వి గో. జ్ఞానముతో నిండుకొని చుండెను. బలమునొంది జ్ఞానముతో నిండుకొని చుండెను. దేవుని దయ అతనికి తోడైయుండెను. పస్కా పండుగకు యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము యెరూషలేముకు వెళ్ళుచుండెనివారు. ఆయన 12 ఏండ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ పండుగ అయిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములోనే ఉండిపోయెను. ఆ సంగతి వారికి తెలియలేదు. ఆయన తల్లిదండ్రులు వారి గుంపులోనే ఉన్నాడు అనుకుని ఒక దినము ప్రయాణము చేసి తమ బంధువులలోనూ సహచరులలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున వారు ఆయనను వెదుకుచు తిరిగి యెరూషలేముకు వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుని వారి మాటలను వినుచు వారిని ప్రశ్నలు అడుగుచుండుట చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు సమాధానమిచ్చు విధానమునకు ఆశ్చర్యపడిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి బహుగా ఆశ్చర్యపడిరి.
ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు కలవరపడజేసితివి నీ తండ్రియు నేను దుఃఖించుచూ నీ కొరకు వెతుకుచుంటిమి అనెను అందుకు ఆయన మీరేల నా కొరకై వెతుకుచుంటిరి నేను నా తండ్రి పని మీద నుండవలనని నీకు తెలియదా అని వారితో అనెను అయితే ఆయన ఏమి అనెనో వారు గ్రహింపలేదు అంతట యేసు వారితో పాటు బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయనను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయమందు ఉంచుకుని ఆలోచించుకొనుచుంటెను యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను తిబెరి కైసరు ఏలుచున్న 15వ సంవత్సరంలో యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరియాకు త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబిలేనే దేశములకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను యూదయ దేశమంతట వెళ్ళుచూ బోధించుచూ నదీ ప్రదేశమంతటిలో పాపక్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపపడుడని బాప్తిస్మం ప్రకటించుచుండెను యెషయా గ్రంథమందు వ్రాయబడిన ప్రవక్తల మాటల ప్రకారము ఇవి జరిగెను ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలను సరాలము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు ప్రతి మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును గరుకు మార్గములు నొన్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దమిది యోహాను తన యొద్ద బాప్తిస్మము పొందవచ్చిన వారితో సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనుటకు మొదలు పెట్టకుడి దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు అని మీతో చెప్పుచున్నాను ఇదిగో అప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పెను అందుకు జనులు అలాగైతే మేమేమి చెయ్యవలను అని అతన్ని అడుగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇయ్యవలను ఆహారము గలవాడును అదే విధముగా చెయ్యవలను అనెను సుంకర్లు కూడా బాప్తిస్మం పొందవచ్చిరి బోధకుడా మేమేమి చేయవలను అని అడుగగా ఆయన మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పెను సైనికులు కొందరు వచ్చి మేమేమి చేయవలను అని అడిగిరి అందుకతడు ఎవరిని బాధ పెట్టక ఎవని మీదను అపనింద వేయక మీ జీతముతో తృప్తిపడి ఉండుడని వారితో చెప్పెను ప్రజలు క్రీస్తు కొరక ఎదురు చూచుచుండిరి గనక వారి హృదయములందు క్రీస్తు ఈయనేనా అని యోహానును గూర్చి ఆశ్చర్యపడుచుండగా యోహాను వారితో ఇలాగునను నేను నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను కాని నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను బానిసలు చేయుచుండెను పని అని అర్థం ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బహుగా శుభ్రం చేసి గోధుమలను తన కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను దీని మాత్రమే కాక ఆయన ఇంకనూ చాలా సంగతులు వారితో చెప్పి ప్రజలను హెచ్చరించుచూ వారికి సువార్తను ప్రకటించుచుండెను ఆయనను చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన దుష్కార్యములను బట్టి సహోదరుని భార్య అయిన హేరోదియను వివాహమాడినందుకు యోహాను అతనిని గద్దించినందుకై హేరోదు అంతవరకు తాను చేసినవి చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకు దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీయందు నేనానందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను
యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన ఇంచుమించు 30 ఏండ్ల వయస్సు కలిగినవాడు. ఆయన హేలీ కుమారుడైన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కికి, మెల్కి ఎన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమీయకు, సిమీయ యోసేకుకు, యోసేకు యోదాకు, యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జరుబ్బెలుకు, జరుబ్బెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కికి, మెల్కి అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మాదాముకు, ఎల్మాదాము ఏరుకు, ఏరు ఎహోషువకు, ఎహోషువ ఎలియజరుకు, ఎలియజరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదకు, యూద యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాముకు ఎలియాకీముకు, ఎలియాకీము మెలియకు, మెలియ మేన్నాకు, మేన్న మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబెదుకు, ఓబెదు బోయెజుకు, బోయెజు సెల్మానుకు, సెల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మీనాదబుకు, అమ్మీనాదబు ఆరాముకు, ఆరాము ఎస్రుముకు, ఎస్రుము పెరెసుకు, పెరెసు యూదాకు, యూద యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహామునకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరుగుకు, సెరుగు రయుకు, రయు పెలగుకు, పెలగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదునకు, అర్పక్షదు షేముకు, షేము నోవహునకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషేలకు, మెతూషేల హనోకుకు, హనోకు ఎరదుకు, ఎరదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. ఓకే పిల్లలు, ఈ వీడియో క్లిప్ మీకు అర్థమైందా? అన్మ్యూట్ చేసుకుంటూ చెప్పండి. ఏది లిస్ట్ అంతా ఒకసారి చెప్తారు ఏంటి ఎవరైనా? స్టార్టింగ్ పోర్షన్ లో మనకు కనిపడిన ఒక చిన్న సెక్షన్. yes ఎవరు చెప్తారు? స్టార్టింగ్ లో మనకు ఒక చిన్న సెక్షన్ కనబడింది. అయ్యో, ఎవరు వినలేదా, ఎవరు చూడలేదా? అయ్యయ్యో, లిస్ట్ అంతా గుండు పట్టుకున్నారు. రూ చెప్తారా? ఒంటె పైన. ఓకే, అది ఫస్ట్ సీన్. అది సీన్ కాదు, అంటే ఫస్ట్ బిట్ లో మీకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ సెక్షన్ లో అంటే ఈ ఓకే, ఒక వ్యక్తి జెరూసలేం లో తప్పిపోయారు, కొంతమంది వెతుక్కుంటూ వెళ్ళారు. మొత్తం చెప్పేస్తున్నావు. ఆహా, రోహిణి చెప్తావా? కాక, యేసుక్రీస్తు అప్పుడు జెరూసలేముకి దగ్గర తప్పిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు అక్క, వెళ్ళి మేము ఇలాగ అంటే అక్కడ దేవుడు యేసుక్రీస్తు గారు అక్కడ ఉండి చెప్తారన్నమాట వాళ్ళందరికి. చెప్తే క్వశ్చన్స్ వేసి అప్పుడు వెళ్తారు. మరియా ఇంకా యోసేపు వాళ్ళిద్దరు వెళ్తారు అక్క, వాళ్ళు ఎందుకు ఇంత కలవరి పరిచావు అని అడుగుతారు. అమ్మ బాబోయ్, నువ్వు మొత్తం చెప్పేసేటట్టున్నా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. తప్పిపోయారు. ఓకే, మీలో ఎవరైనా తప్పిపోయారా? ఫిజికల్ గా తప్పిపోయారా ఎప్పుడైనా? మిన్ని యొక్క ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ చెప్తావా? చిన్నప్పుడు అక్క తప్పిపోయానంట, నాకు తెలియదు, మమ్మీ వాళ్ళ చెప్పారు. బీచ్ వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయింది అక్క, బ్యాగ్ వేసుకొని. ఒకసారి వెళ్ళిపోయావా? ఒకటి వెళ్ళిపోయింది, మేబీ 2 ఇయర్స్ వచ్చింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఎలా దొరకవు అక్క? వెళ్ళిపోయిన తర్వాత తప్పిపోయిందో తప్పని చేర్చానంట, ఏడుస్తా ఏడుస్తా కనపడ్డానంట. చాలా మా మమ్మీ వాళ్ళు ఏమో పరిగెట్టుకుంటుంది, ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి, చిన్నదాన్ని కదా.
అంటే వెతుకునేది మంచిగా చక్కగా హ్యాండ్ బ్యాగ్ ఒకటి పౌడర్ చక్కగా వేసుకొని అందరికి టాటా చెప్పి వెళ్ళానంట. ఓహో ఓకే, లీవ్ వేసి దొరికేసింది అందుకే ఈరోజు జూమ్ లో కూర్చుని లేదంటే మనకి దొరికేదే కాదు కదా. ఓకే ఇంకెవరితో ఇంకెవరున్నారు చెప్పండి. తప్పిపోయిన వాళ్ళు రూత్, తప్పిపోయావా ఎప్పుడైనా? అప్పుడు అమ్మ ఏడ్చిందా? అమ్మ ఏడ్చిందా? నీకంటే ఎక్కువ అమ్మ ఏడ్చుంటది కదా, అమ్మ ప్రేమ ఏం చేస్తాం. జాయిన్ ఎప్పుడు తప్పిపోలేదా? బాబు ఎంత బుద్ధిమంతుడు నువ్వు, వెరీ గుడ్. ఖ్యాతి నువ్వు తప్పిపోయావా? ఎలా తప్పిపోయావు? అప్పుడు అమ్మ ఎలా, అమ్మ రియాక్షన్స్ చెప్పండి, అమ్మ ఎలా ఫీల్ అయింది, అమ్మ ఫేస్ చూసారా తప్పిపోయినప్పుడు? అమ్మ కోసం మాట్లాడుకుందాం ఈరోజు. చూడలేదా అమ్మ ఫేస్ చూడలేదా? చిన్న పాప నిస్సి ఇంకా వీడు వచ్చినాక చెప్తా అమ్మ రియాక్షన్ ఏంటి, అయ్యో నా కొడుకు తప్పిపోయాడు అనిందా? సాడ్ గా ఫీల్ అయిందా అమ్మ? అమ్మ నా కొడుకు తప్పిపోయాడు అని హ్యాపీగా ఫీల్ అయిందా? అది మంచి తల్లి కదా, ఎంత మంచి తల్లో ప్రార్థన పూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెప్పింది. వా ఎక్సలెంట్. ఈరోజు తల్లి కోసం మాట్లాడుకుందాం. ఓకే, తప్పిపోయినప్పుడు మీ తల్లి రియాక్షన్ ఎలా ఉండింది? ఓకే, ఇంకా ఇంకెవరు తప్పిపోయారు? ఇంకెవరు తప్పిపోలేదా? అయ్యో బెనట, నేను ఎప్పుడు తప్పిపోయావా, తప్పిపోలేదా? సన్నియా, ఓకే శ్యామ్ చెప్పు, నువ్వు తప్పిపోయావా, ఎలా తప్పిపోయావు, ఏంటి అమ్మ అప్పుడు ఎలా రియాక్ట్ అయింది? నేను వండ్రల్లా బెంగళూరులో తప్పేనక్క. అప్పుడు అమ్మ ఏం చెప్పింది, అమ్మ ఏం చేసింది అప్పుడు? అప్పుడు నా గురించి ప్రార్థన చేస్తూ ఏడ్చారు అక్క. ప్రార్థన చేస్తూ ఏడ్చారు, ప్రార్థన పూర్వకంగా మీ మమ్మీ ఉన్నారన్నమాట కదా. షీ ఈజ్ సచ్ ఎ ప్రేయర్ఫుల్ ఉమెన్, ప్రైజింగ్ గాడ్ ఫర్ హర్, వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారా, మీ మమ్మీ నీ కోసం ఎప్పుడైనా ఏడ్చారా? ఓకే సన్వి. అక్క నేను ఒకసారి చిన్నప్పుడు ప్రేయర్కి వెళ్ళానక్క. అప్పుడు నా అమ్మోళ్ళు ఎదురుకి వెళ్ళిపోయినప్పుడు నేను ఒక టాయ్ చూసి అక్కడే ఉండిపోయానక్క. అప్పుడు మమ్మీ సాడ్ గా ఫీల్ అయింది అక్క, మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చారక్క నా కోసమని. అయ్యో సాడ్ చేసావు మమ్మీని. ఓకే ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్తారా? జర్మయ్య అక్క, నేను బెంగళూరు రైల్వే స్టేషన్ లో తప్పిపోయినక్క. మీ అన్నయ్యతో పాటు తప్పిపోయావా? కాదక్క, నేను ఒక్కనే. మీ అన్నయ్య వేరు, నువ్వు వేరా తప్పిపోయినప్పుడు? అప్పుడు మమ్మీ ఏం చేశారు? రూట్ లో వెళ్ళిపోయినక్క. అప్పుడు మమ్మీ ఏం చేశారు? కంగారు పడ్డారు అక్క. కంగారు పడ్డారా? ఓకే. అప్పుడు ఆ తర్వాత ఏం చేసా, అమ్మ సారీ అని చెప్పావా తప్పిపోయినందుకు? చెప్పావా. ఓకే ఓకే పిల్లలు, ఓకే వెరీ గుడ్. సన్ని చెప్తావా? సన్ని ఒకసారి అమ్మమ్మ మమ్మీ నేను చర్చ్కి వెళ్ళాం అక్క, చిన్నప్పుడు నాది. చర్చ్కి వెళ్తే అక్కడ నేను తప్పిపోయానంట. తప్పిపోయి అక్కడ పార్కింగ్ దగ్గర ఏదో కార్ ఉంటే ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయానంట. మమ్మీ అమ్మమ్మ ఇద్దరు కంగారు పడుతూ వచ్చి అప్పుడు తీసుకెళ్లారంట. ఓకే అలా తప్పిపోయారు. అప్పుడు మమ్మీ ఏం చేశారు? మమ్మీ మొహం ఏడుపు మొహంలో ఉందా? లేదక్క, నేను చిన్నపిల్లని, నడవడం కూడా తెలియదు. అంటే నీకు గుర్తులేదని చెప్పాలి కానీ మమ్మీ సాడ్ గా ఫీల్ అవ్వలేదని చెప్తే ఎలా? పాపం కదా అమ్మ, నీకు గుర్తులేదు అమ్మ రియాక్షన్, అంతేనా? ఓకే ఓకే. పిల్లలు పొద్దున్నీ మీరు మమ్మీని ఎలా అబ్జర్వ్ చేశారు? మమ్మీ మీకోసం ఏమేమి పనులు చేస్తారు? రెస్ట్లెస్ గా ఎంత ఉంటారు? లేదక్క మా మమ్మీ నన్ను అస్సలు కేర్ చేసి తీసుకోరు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, మీ మమ్మీ చేసే పనులు ఏమైనా లిస్ట్ చేస్తారా? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఎవరైనా. అక్క వంట చేస్తారక్క.
ఉట్టి వంట చేస్తారు అంతేనా గిన్నెలు నువ్వు తోముతావా కాదక్కా బట్టలు కూడా ఉతుకుతారు ఓకే పొద్దున ఫస్ట్ ఎవరు లేస్తారు నువ్వు లేస్తావు మమ్మీ లేస్తుందా మమ్మీ లేస్తుంది ఓకే లేసిన తర్వాత మమ్మీ ఏం చేస్తారు ప్రేయర్ చేసుకుంటారు సచ్ ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్ వావ్ సూపర్ నెక్స్ట్ ఇంకేం చేస్తారు అక్క నాకు కూడా మమ్మీ మీ లెగ్ ఫ్రెండ్స్ ని ఏసైతే మాట్లాడాలి ఫస్ట్ నాతో మాట్లాడకూడదు అని చెప్పారక్క వావ్ వావ్ సూపర్ ఇది ఎక్సలెంట్ ఫస్ట్ ఏసైతే మాట్లాడమని చెప్తారా మమ్మీ సూపర్ ఇలాంటి మమ్మీస్ ఇంకెవరు ఉన్నారు ఫస్ట్ ప్రేయర్ చేసుకోమని చెప్పే మమ్మీస్ చాలా మంది ఉన్నారు వావ్ ప్రైజ్ గాడ్ వండర్ఫుల్ ఇంకా రాత్రి లేట్ గా ఎవరు పడుకుంటారు నువ్వు లేట్ గా పడుకుంటావు అమ్మ లేట్ గా పడుకుంటదా అన్మ్యూట్ చేసుకోండి అప్ప అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ లేదు ఎవరికి చేసుకోవచ్చు మీరు లాస్ట్ మమ్మీ అక్క నాకు నిద్ర పట్టలేనప్పుడు నేను పడుకుంటాను అక్క లేకపోతే మమ్మీ పడుకుంటారు అక్క అమ్మ నిద్ర పట్టడానికి పట్టకపోవడానికి కారణాలు ఏంటో కొంచెం చెప్తే సంతోషిస్తావు కరెంటు పోయింది అక్క నాకు నిద్ర పట్టలేదు అక్క నైట్ 1:30 పడుతున్నాను అక్క కరెంట్ ప్రాబ్లమా ఓకే ఓకే అలాగే అయితే ప్రాబ్లం లేదు ఏవో ఏ తలంపులు ఆలోచనతో నిద్ర పట్టట్లేదా అనుకుంటున్నాను నేను నేను కూడా ఒక్కొక్కసారి రాత్రులు 1 గంట అయిపోయినా పడుకోను అక్క ఎందుకంటే మధ్యాహ్నాలు ఎక్కువసేపు నిద్రపోయి రాత్రి ఇంకా నిద్ర పట్టదు అక్క నాకు అమ్మ అలా కాదు కదా పనులు చేస్తూనే ఉంటది పొద్దున్నీ రాత్రి వరకు పనులన్నీ అయిపోయినాక పడుకుంటది అమ్మ అంతేనా లేదా నువ్వు ఈ పనులు చేసుకున్నాను ముందే బెడ్ ఎక్కేస్తుందా మనం అలా ఎక్కేస్తాం అమ్మలు ఎక్కరు కదా కదా అమ్మ బాధ్యత ఇంకా అమ్మ కోసం ఎవరైనా చెప్తారా మీ మమ్మీ ఎలాంటి వాళ్ళు ఎలాంటి ప్రేయర్ఫుల్ ఉమెన్ లేదా ఎన్ని పనులు చేస్తారు అవి ఏమైనా చెప్తారా ఇట్స్ యువర్ టర్న్ కమ్ ఆన్ అక్క అక్క నేను చెప్తాను అక్క చెప్పండి అక్క మమ్మీ పొద్దునే లేస్తున్నాను లేపుతుంది అక్క ప్రేయర్ చేసుకోమని చెప్తుంది అక్క నేను ప్రేయర్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతాను అప్పుడు మమ్మీ నన్ను కూర్చోబెట్టి చదివిస్తుంది అక్క పని అన్ని చేసుకుని చదివిస్తుంది అక్క చిల్లిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటది అక్క చిల్లు ఒక్కొక్కసారి నాటిగా ఉంటది కాబట్టి అప్పుడు మమ్మీ చెల్లి మేము చేసిన మెస్ అంతా ఎత్తేస్తారు అక్క అమ్మ ఎత్తుతదా నువ్వు చేసిన మెస్ ఒక్కొక్కసారి నేనే ఎత్తుతాను ఒక్కొక్కసారి మూడు లేకపోతే అమ్మ ఎత్తాలి కదా మూడు ఉండదు మనకి ఎత్తేస్తాం ఓకే అప్పుడు మమ్మీ 10 o'clock కల్లా స్కూల్ కి వెళ్ళిపోతుంది అక్క మళ్ళీ 4 o'clock వస్తుంది అక్క అప్పుడు మళ్ళీ 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 వంట చేస్తుంది అక్క సాయంత్రం కొని అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి చదివిస్తుంది అక్క హోంవర్క్ చేస్తుంది అక్క అప్పుడు మళ్ళీ మేము పడుకుని పోయిన తర్వాత రాత్రి మమ్మీ పనులన్నీ చేసుకుని వచ్చి పడుకుంటది అక్క సూపర్ మోస్ట్లీ మమ్మీస్ అందరు ఇదే కదా పని వర్కింగ్ ఉమెన్స్ కి అయితే ఇంకా డబుల్ పని అవునా మిన్నీ అక్క వాళ్ళ మమ్మీ కూడా వర్కింగ్ ఉమెన్ ఐ యామ్ రైట్ yes so do you want to describe about your mom you could say that మమ్మీ మార్నింగ్ 5-4 o'clock అలా లేట్ చేస్తారు లేచి వంట చేసేసి అంతా చేసేసుకుని 7 o'clock అలా స్కూల్కి వెళ్ళిపోయేది స్కూల్కి వెళ్ళిపోయేది 8 o'clock అలాగా స్కూల్ స్టార్ట్ అయిపోయేది అందుకని ఆ టైంలో భాష్యం స్కూల్లో చేసేదాం భాష్యం స్కూల్లో చాలా హార్డ్ ఎక్కువగా వర్క్స్ ఎక్కువ ఉంటాయి మ్యాథ్స్ టీచర్ అది కూడా పైగా సో మ్యాథ్స్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు స్కూల్కి వెళ్ళిపోయి వచ్చేస్తే 6 o'clock 7 o'clock విద్యార్థికి వచ్చేసరికి మళ్ళీ వంటలు చేసేసుకొని మళ్ళా మేము కూడా మాతో పాటు ఉండి అంతా కూడా పనులన్నీ చేసేసి కంప్లీట్ అయిపోయి మళ్ళీ రాత్రి 1 o'clock 2 o'clock ఆ టైంలో పడుకుంటుంది అలాగా మాతో పాటు కూడా ప్రేయర్ ఈవినింగ్ ప్రేయర్లో కూడా కూర్చుంటుంది మార్నింగ్ ప్రేయర్ అలాగా మేము కూడా సహవాసం ఉంటాము అలాగా ప్రార్థనకు ముందు కొనసాగుతూ ఉంటాం మేము కొంచెంసేపు గడుపుతూ ఉంటాము అండ్ టైం వచ్చినప్పుడు ఏంటంటే సాటర్డే సండే ఈ 2 రోజులే మాకు ఎక్కువ టైం దొరుకుతాయి మిగతా టైంలో అన్ని వర్కింగ్ టైము హార్డ్ టైమ్స్ అనమాట అంత అదంతా బిజీ టైం కాబట్టి ఆ టైం నడుస్తూ ఉంటుంది ఓన్లీ సాటర్డే సండే వీ విల్ బీ స్పెండింగ్ లిటిల్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అలాగా నడుస్తుంది
ఓకే పిల్లలు ఇందులో ఎంత మంది మామ్స్ వర్కింగ్ మామ్స్ ఉన్నారు అంటే టీచర్ గాని లేదా బ్యాంక్ లో పని నో మ్యాటర్ వాట్ ఎంత మంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు సన్వి వాళ్ళ మమ్మీ అంజలి వాళ్ళ మమ్మీ ఇంకా అంతేనా ఇద్దరేనా రోహిణి మీ మమ్మీ ఇక్కడ వర్కింగ్ మామా ఓకే జయంత్ అండ్ సోనిక సో వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా వర్క్ కదా వర్కింగ్ మామ్స్ కి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది So, praising God for all the moms and meer tappipoyinappudalla amma edustadi kada ee roju amma kosam manam prarthana chedam okay memory verse kuda amma kosame istamu ee roju chakkaga amma photo draw chesukondi ledha photo unte antichandi chakkaga repu present cheyandi and meer tappipoyina prathi sari amma entha krungipoddo alaga mana mana paralokapu tandri kuda kumulipotharu kada avuna kada అవును కదా అవునా సో మనం తప్పిపోకుండా ఓకే ఉండడానికి ప్రయత్నిద్దాం ప్రార్థన చేస్తూ ఉండి బైబిల్ చదువుకుంటూ ఉంటే తప్పనిసరిగా మనము ఫలితం పొందుకుంటాం విడియాక కలిసింది పిల్లలు హోంవర్క్ హోంవర్క్ అక్కడ చెప్పింది కదా అది ఫాలో అవుదాము ఆల్ రైట్ సో సారీ ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఆల్ రైట్ సో పిల్లలు మనం ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందామా మిన్నీ అక్క మెమరీ వాస్ ఇచ్చేస్తావా yes మెమరీ వాస్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం పిల్లలు సో ఈరోజు మీకు అర్థమైన ఏదైతే అర్థమైందో అది అండ్ మీ మదర్ పిక్చర్ కానీ మీద బెస్ట్ ట్రై టు డ్రా యువర్ మామ్స్ లవ్ ఓకేనా మీ మీ గురించి మమ్మీ కేర్ చేసుకునే దాన్ని మీ ఒక ఇమేజ్లో మీ ఒక ఆర్ట్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ట్రై టు రైట్ డౌన్ ద మెమరీ వర్డ్స్ గాడ్ బ్లెస్ యు ఆల్ సో ఇప్పుడు మనల్ని మెర్సీ ఆంటీ ప్రార్థనలో లీడ్ చేస్తారు అందరూ ప్రాం చేసుకున్నాం పొజిషన్కి వచ్చేయండి అమ్మా మోకరించాలి చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి స్తోత్రం 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 పరిశుద్ధుల నీకు వందనాలు స్తుతులు స్తోత్రం పెళ్ళించుకున్నాను తండ్రి బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం అయినా తండ్రి స్తోత్రం తండ్రి నీకు వందనాలు తండ్రి నైనా స్క్రీన్ షాట్ ఎలా చేయాలో వారు నేర్చుకున్నారు తండ్రి నైనా కొంతమంది నైనా నైనా మెమరీ వర్స్ నేర్చుకున్నారు తండ్రి నైనా మెమరీ వర్స్ చెప్పారు తండ్రి నేను డ్రా చేస్తారు తండ్రి నైనా నేను ఇప్పుడు చూసిన తన నేను మూవీ రే పట్టుకొని నీకు వందనాలు తండ్రి చక్కగా చూసారు తన నేను మరి మదర్స్కి తన నేను తల్లిలు తన బిడ్డలకు ఎంత సహకారంగా ఉంటున్నారు తన దాని మీద తన మెమరీ వర్స్ ఇచ్చారు తన నేను వాడిని డ్రా చేసి తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటో వాడిని రాయడానికి సహాయం కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి కూడేసిన ప్రతి బిడ్డని దీవించండి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటుంది ఇలాంటి బిడ్డలు దేవునికి రాజ్యం తనని నేను నాయన రాబోయే దినములో తన నేను మిషనరీస్గా తన సువార్తికులుగా తన నేను తన పాస్టర్స్ గా అవడానికి సహాయం నీ కృపణి అనేక మందికి ఆశీర్వాదకంగా ఉండడానికి సహాయం చేయాలి నేను ప్రతి టీచర్స్ ని దీవించని ఆశ్రవదించడానికి హాస్పిటల్ టీమ్ ని దీవించని ఆశ్ర జోషిని బట్టి నీకు వందనాలతోని పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలతోని నేను ఎంత ప్రయాసపడుతుండగా మనం ప్రతి బిడ్డని దీవించని ఆశ్రవదించాలి ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ తన ఆరోగ్యాలు దయచేసి సంపూర్ణమైన తన ఆరోగ్యాలు దయచేస్తాను నేను మహింపచ్చి నేను గనపరచుకునే భాగం దయచేయను ఆయన కొద్ది మాటలు నీకు కొద్ది ప్రార్థన మీ సరిగ్గా వచ్చిన అపరాధం క్షమించొస్తున్నారని మా ప్రభుని ప్రియరక్షకుడని యేసుక్రీస్తు తట్టిపోయిన నామం ప్రతిమిక్కిల వినంతో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever. Amen. Amen. First అంటే అంకుల్ వాయిస్ వినిపిస్తలేదు అంకుల్
నేను ఇచ్చేస్తాను బెనడక్షణ. తండ్రి యొక్క ప్రేమ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కృపను తండ్రి నాయనకి కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అసలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించేస్తుందో కోరుకున్నంతని ఇందులో టీచర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించేస్తుందో కోరుకుంటూ తండ్రి నీవే మహిమ ఘనత ప్రభం పొందుకు వస్తుందని కోరుకుంటూ ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ కల్పన గారు, అంజలి తల్లి.